Hi friends, welcome to Krishna Education Academy. RPF Constable Recruitment 2022 చూడండి. రాబోయే ఖాళీలు వచ్చి 11,540 నోటిఫికేషన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి, వినండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. చూడండి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించి చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2022 రాబోయే ఆర్పిఎఫ్ ఖాళీలు 2022 కానిస్టేబుల్ కోసం ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2022 నోటిఫికేషన్ పరీక్ష తేదీ ఆన్లైన్ దరఖాస్తు ఫార్ము ముఖ్యమైన తేదీలు అర్హత ఎలా దరఖాస్తు చేయాలి ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఖాళీల మార్పుల వివరాలు దరఖాస్తు తగ్గింపు ఫారం మరియు ఇతర వివరాల కింద ఇవ్వబడ్డాయి. చూడండి, మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. చూడండి, తర్వాత తాజా రైల్వే ఉద్యోగాల కోసం వెతుకుతున్న హౌస్తీకులకు శుభవార్త. మేము తాజాగా ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2022తో తిరిగి వచ్చాము. చాలామంది అభ్యర్థులు ప్రభుత్వ సంస్థల్లో పనిచేయాలని కలలు కంటున్నారని మాకు తెలుసు. అర్హులైన వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత సంస్థలు వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వే సంబంధించి రాబోయే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఖాళీలు 2022 సంబంధించి విడుదల చేయబోతున్నాయి. రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ మంచి అవకాశం ఉంది. మా తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే రాబోయే ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2022 సంబంధించి 11,540 పోస్టులు సంబంధించి భర్తీ చేయడానికి విడుదల చేయబడుతుంటుందని మేము తెలుసుకుంటున్నాము. భారతీయ రైల్వేలో సంబంధించి ఉద్యోగం పొందడానికి వేచి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోగల అధికారిక వెబ్సైట్ అయితే ఇదే. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2022 సంబంధించి వివరాలు చూడండి. ఉద్యోగ జాబితా పోలీస్ ఉద్యోగం రిక్రూట్మెంట్ పేరు వచ్చి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2022. సంస్థ పేరు భారతీయ రైల్వేలు. ఖాళీల సంఖ్య చూసుకుంటే 11,540 అంచనా వేసుకుంటే నోటిఫికేషన్ విడుదలైందంటే త్వరలోనే విడుదలవుతుంది. అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్. అధికార వెబ్సైట్ అయితే ఇదే. చూడండి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి 2022 చూడండి. భారతీయ రైల్వే సంబంధించి త్వరలో కానిస్టేబుల్ పురుష మరియు స్త్రీ పోస్టుల కోసం పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలకు సంబంధించి నిర్వహించబోతుంది. ఆర్పిఎఫ్లో తాజా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఆశావాదులు తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. వివిధ ఎంపికలకు సంబంధించి రౌండ్లో అభ్యర్థి పనితీరు, రాత పరీక్ష, ఫిజికల్ మేనేజ్మెంట్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, మెడికల్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉత్తమ ఎంపికైతే జరుగుతుంది. ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందడానికి వేచి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోగల
అధికారిక వెబ్సైట్ అయితే ఇదే చూడండి. మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ అయితే చేయొద్దు. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే, మీకు మరన్న లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తుంది కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తన పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. చూడండి తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2022 అర్హత చూసుకుంటే, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వేకెన్సీ 2022 యొక్క అర్హత ప్రమాణాలు, వయసు, విద్యా అర్హత పరంగా రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించి అర్హత సాధించడానికి అభ్యర్థులు నెరవేరాల్సిన నిబంధనలకు సమితి, అర్హత ప్రమాణాలకు సంబంధించి అనుగుణంగా లేని అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రక్రియ నుండి తిరస్కరించబడతారు కింద ఇవ్వబడినది. జాతీయత చూసుకుంటే అభ్యర్థి భారతదేశ పౌరుడిగా ఉండాలి. విద్యా అర్హత చూసుకుంటే అభ్యర్థి తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ పదవ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు మరియు స్కూల్ నుండి తత్సమాన అర్హత అయితే కలిగి ఉండాలి. వయసు అర్హత చూసుకుంటే కనీస వయో పరిమితి చూసుకుంటే 18 నుంచి గరిష్ట వయో పరిమితి వచ్చి 25 సంవత్సరాలు. చూడండి తర్వాత వయసు సరళింపు చూసుకుంటే వర్గము వయసు సరళింపు చూడండి. ఓబీసీకి వచ్చి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి వచ్చి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ జనరల్ వరకు వచ్చి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీ వరకు వచ్చి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వరకు వచ్చి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వ్డ్ ఆర్ జనరల్స్ చూసుకుంటే ముగింపు తేదీ నాటికి వాస్తవ వయసు నుండి సైనిక సేవ యొక్క మినహాయింపు తర్వాత 3 సంవత్సరాలు, మాజీ సైనికులు ఓబీసీ చివరి తేదీ నాటికి వాస్తవ వయసు నుండి సైనిక సేవ యొక్క మినహాయింపు తర్వాత 6 సంవత్సరాలు, మాజీ సైనికులు ఎస్సీ ఎస్టీ చూసుకుంటే ముగింపు తేదీ నాటికి వాస్తవ వయస్సు నుండి సైనిక సేవ యొక్క మినహాయింపు తర్వాత 8 సంవత్సరాలు, కేంద్ర ప్రభుత్వ మాజీ సైనికులు కాకుండా ఉద్యోగులు అన్రిజర్వ్డ్ యూఆర్ సంబంధించి 5 సంవత్సరాలు, కేంద్ర ప్రభుత్వం మాజీ సైనికులు ఓబీసీ కాకుండా ఉద్యోగులు అన్రిజర్వ్డ్ సంబంధించి 8 సంవత్సరాలు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి అన్రిజర్వ్డ్ మాజీ సైనికులు కాకుండా ఎస్సీఆర్ ఎస్టీ సంబంధించి 10 సంవత్సరాలు, జమ్మూ అండ్ కాశ్మీర్ 1 జనవరి 1980 నుండి 31 డిసెంబర్ 1989 వరకు యూఆర్ 5 సంవత్సరాలు, జమ్మూ అండ్ కాశ్మీర్ 1 జనవరి 1980 నుండి 31 డిసెంబర్ 1989 వరకు ఓబీసీ చూసుకుంటే 8 సంవత్సరాలు, జమ్మూ కాశ్మీర్ 1 జనవరి 1980 నుండి 31 డిసెంబర్ 1989 వరకు ఎస్సీఆర్ ఎస్టీ చూసుకుంటే 10 సంవత్సరాలు, వితంతు ఆరు విడాకులు తీసుకున్న మహిళలకు న్యాయపరంగా వేరు చేయబడిన మహిళలు యూఆర్లో వచ్చి 2 సంవత్సరాలు, వితంతువులు మరియు విడాకులు తీసుకున్న మహిళలు న్యాయపరంగా వేరు చేయబడిన మహిళలు ఓబీసీ వచ్చి 5 సంవత్సరాలు, వితంతువు ఆరు విడాకులు పొందిన మహిళలు న్యాయపరంగా వేరు చేయబడిన మహిళలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 7 సంవత్సరాలు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ సంబంధించి పిఎంటీ అర్హత చూసుకుంటే జనరల్ వాళ్ళకి వచ్చి కనిష్ట ఎత్తు చూసుకుంటే పురుషుడికి వచ్చి 160 సెంటీమీటర్లు, స్త్రీకి వచ్చి 157 సెంటీమీటర్లు, ఎస్సీ ఎస్టీ చూసుకుంటే పురుషుడికి వచ్చి 160, స్త్రీకి వచ్చి 152 సెంటీమీటర్లు. గల్వారీలు, గొర్గాలు, మటాటాలు, గొర్గాలు, కమాయోనీలు మరియు ప్రభుత్వం పేర్కొన్న ఇతర వర్గాలకు వచ్చి 163 సెంటీమీటర్లు, స్త్రీకి వచ్చి 150 సెంటీమీటర్లు, పురుషుడికి అయితే 163 సెంటీమీటర్లు. జాతి చూసుకుంటే పురుషులు మాత్రమే చూసుకుంటే జనరల్ ఓబీసీ చూసుకుంటే సాధారణంగా చూసుకుంటే 80 సెంటీమీటర్లు, విస్తరించబడింది 80 సెంటీమీటర్లు. ఎస్సీ ఎస్టీ చూసుకుంటే సాధారణ వచ్చి 76.2 సెంటీమీటర్లు, విస్తరించబడింది వచ్చి 81.2 సెంటీమీటర్లు. గర్వాలీలు, గుర్కాలు, మరాఠాలు, డొర్గాలు, కుమాయోనీలు మరియు ప్రభుత్వం పేర్కొన్న ఇతర వర్గాలు చూసుకుంటే సాధారణంగా 80 సెంటీమీటర్లు, విస్తరించింది వచ్చి 80 సెంటీమీటర్లు. చూడండి తర్వాత ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే పీఈటీ, పురుషుడు అసిటీ చూసుకుంటే 6 మీటర్ల పరుగు, పురుషుడైతే 5 నిమిషాలు 45 సెకండ్లు,
అంతేకాకుండా 8 వందల మీటర్లు అయితే పరుగు లేదు. స్త్రీకి అయితే 8 వందల మీటర్ల పరుగు 3 నిమిషాల 40 సెకండ్లు. లాంగ్ జంప్ వచ్చి పురుషుడికి వచ్చి 14 అడుగులు, లాంగ్ జంప్ వచ్చి 9 అడుగులు. అధిక ఎత్తు ఎంతటం చూసి 4 అడుగులు పురుషుడికి వచ్చి, స్త్రీకి వచ్చి 3 అడుగులు. 1600 6 800 మీటర్లలో ఈవెంట్స్ ఒక్క అవకాశం మాత్రమే ఇవ్వబడుతుంది. మిగిలిన ఈవెంట్స్ అంటే లాంగ్ జంప్ మరియు హై జంప్ కోసం అభ్యర్థులకు ఒక్కొక్కరికి 2 అవకాశాలు అయితే ఇవ్వబడుతుంది. దరఖాస్తు రుజువు మరియు చెల్లింపు చూసుకుంటే ఎస్సీ స్త్రీకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ లింగ మార్పిడి మాజీ సైనికులు మైనార్టీ ఈబీసీ వాళ్ళకి వచ్చి 250 ఫీజు అనేది, మిగతా అభ్యర్థులందరికీ 500 ఫీజు. చూడండి తర్వాత చెల్లింపు మోడ్ చూడండి. ఆఫ్లైన్ ద్వారా ఎస్బీఐ యొక్క ఏదైనా శాఖ ఎస్బీఐ చలాన చెల్లింపు మోడ్. సెకండ్ వచ్చి కంప్యూటరైజ్డ్ పోస్ట్ ఆఫీస్ యొక్క ఏదైనా శాఖలో పోస్ట్ ఆఫీస్ చలాన చెల్లింపు మోడ్. ఆన్లైన్లో చూసుకుంటే చెల్లింపు గేట్వే క్రెడిటార్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2022 కోసం ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చి త్వరలోనే వస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ముగింపు వచ్చి త్వరలోనే వస్తుంది. ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చి త్వరలోనే వస్తుంది. చూడండి తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ దరఖాస్తు ఫారం చూసుకుంటే 2022 చూసుకుంటే భారతీయ రైల్వే అధికార వెబ్సైట్ వచ్చి ఈ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తుకు విడుదల చేస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారంను సమర్పించే చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు ఖచ్చితంగా సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫారంలో పూరించిన అన్ని వివరాలను తనిఖీ చేయాలని మరియు చివరకు దరఖాస్తు సమర్పించే ముందు అప్లోడ్ చేసిన ఫైల్లో ఖచ్చితత్వాన్ని కూడా నిర్ధారించుకోవాలని సూచించారు. ఎందుకంటే ఏదైనా నిర్దిష్ట మార్పు కోసం అభ్యర్థన అధికారం ద్వారా స్వీకరించబడదు. భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తుదారుడు తప్పనిసరి హార్డ్ కాపీని కలిగి ఉండాలి. ఫస్ట్కి వచ్చి అధికార వెబ్సైట్కి వెళ్ళండి. ఆపై కొత్త స్కీమ్ వివిధ లింకులతో తెరవబడుతుంది. చూడండి తర్వాత సెకండ్ పాయింట్ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను చదవండి. మూడోది చూసుకుంటే మీకు పూర్తి అర్హత ఉందని మీకు నిర్ధారించుకోవాలంటే రిక్రూట్మెంట్లో పాల్గొనవచ్చు. నాలుగవది ఆన్లైన్ దరఖాస్తు ఫారంపై క్లిక్ చేయండి. ఆ తర్వాత కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఐదవది దరఖాస్తు ఫారంలో మీ పూర్తి వివరాలను పూరించండి మరియు స్కాన్ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయండి. ఆరోజు చూసుకుంటే ఫైనల్ సబ్మిట్ బటన్ను సమర్పించే ముందు మీ పూరించిన దరఖాస్తు ఫారంను మళ్ళీ తనిఖీ చేయండి. ఏడో చూసుకుంటే అన్నీ సరిగ్గా ఉంటే మీ ఫారంను సమర్పించండి మరియు దరఖాస్తు రుజువును చెల్లించండి. 8 చూసుకుంటే మీ భవిష్యత్తు సూచన కోసం సమర్పించిన కాపీ మరియు రుజువు చెల్లించిన రసీదును ప్రింట్ చేయండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎంపీ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ముందు వ్రాత పరీక్ష జరుగుతుంది, తర్వాత వచ్చి పిఎంటీ జరుగుతుంది, తర్వాత వచ్చి పిఈటీ జరుగుతుంది, తర్వాత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. చూడండి తర్వాతది కానిస్టేబుల్ అడ్మిట్ కార్డు చూసుకుంటే 2022 సంబంధించి చూడండి. అడ్మిట్ కార్డ్ అనేది ఎలా క్లిక్ చేయాలో చూడండి. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుని పరీక్ష యొక్క అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయిన తర్వాత అభ్యర్థుల సమాచారం, అభ్యర్థి పేరు, ఫోటోగ్రాఫ్, సంతకం మొదలైనవి వైరుధ్యం కోసం తనిఖీ చేయాలి మరియు ఏదైనా ఉంటే దానికి రిపోర్ట్ చేయాలి. పరీక్ష అధికారులు వెంటనే దిద్దుబాటు కోసం అడ్మిట్ కార్డులో అందించిన మొత్తం సమాచారం సరైనదైతే అభ్యర్థులు దాని ప్రింట్అవుట్ తీసుకుని కేటాయించిన పరీక్ష కేంద్రానికి తీసుకుని వెళ్ళాలి. అడ్మిట్ కార్డు అనేది పరీక్ష కేంద్రానికి తీసుకోవాల్సిన తప్పనిసరి పత్రము. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్కి 2022 సంబంధించి ఎలా క్లిక్ చేయాలో చూడండి. ముందుగా వ్రాత పరీక్షలు నిర్వహించిన తర్వాత అన్ని పేపర్లకు సమాధానాలు గీరు పరీక్ష అధికార వెబ్సైట్లో అధికారికంగా ద్వారా విడుదల చేయబడతాయి. అభ్యర్థులందరూ అధికార వెబ్సైట్లో ఉన్న ఆన్సర్ కీ నైతే లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానాలను తనిఖీ చేయడానికి మరియు వ్రాత పరీక్షలో వారి స్కోర్లు అంచనా పొందడానికి అభ్యర్థులు జవాబు కీనైతే ఉపయోగించవచ్చు. చూడండి తర్వాత ఫలితాలు ఎలా
చెక్ చేసుకోవాలో చూడండి. ముందుగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అధికార వెబ్సైట్లో ఫలితాలు ప్రకటించబడతాయి. ఫలితం అభ్యర్థి పేరు, తండ్రి పేరు, వర్గము, కులము, పుట్టిన తేదీ, గుర్తులు, కాగితం, పేరు, చిరునామా మరియు ఇతర వివరాలను కలిగి ఉంటుంది. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు ముందుగా వెబ్సైట్ హోమ్ పేజీలో ఉన్న ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. తర్వాత అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ అందించిన స్థలంలో నమోదు చేయాలి. ఫలితం తెరపై కనిపిస్తుంది చూడండి. తర్వాత మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన నా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఇది ఫ్రెషర్ వాళ్ళ కోసమే చెప్తున్నాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన నా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.